ఎల్బీ నగర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డి ప్రచారం ఊపందుకుంది. నాగోల్ డివిజన్ సర్వే నంబర్ 58 లో ఫతుళ్ళగూడలోని బీజేపీ కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్ తో కలిసి ఆయన ప్రచారం చేపట్టారు. కమలం పువ్వు బీజేపీకి ఓటేసి తనను గెలిపించాలని కోరారు. తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. స్థానికంగా నెలకొన్న పట్టాల సమస్యను త్వరలో పరిష్కరిస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ లో చేరేటప్పుడు ఎల్బీ నగర్ అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నానన్న సుధీర్ రెడ్డి ఇచ్చిన హామీలో ఒక్కటి కూడా అమలు చేయలేదని విమర్శించారు. సర్వే నెంబర్ 58 ఫతుళ్ళగూడలో 900 మంది పట్టాలు రాని బాధితులు ఉంటే తన వర్గానికి చెందిన 200 మందికి పట్టాలు ఇచ్చారని మిగతా 700 మందికి ఇవ్వలేదని ఆరోపించారు. నాగోల్ డివిజన్ లో 58 సర్వే నెంబర్ లో ఈ రోజు ఇక్కడ ఇంటికి భారత జనతా పార్టీ ప్రచారం మొదలుపెట్ట జరిగింది. గతంలో ఇక్కడనే వచ్చి 2 సంవత్సరాల పూర్వము బస్తీ నిధులు వేసి ఈ బస్తీ వాసులకు అందరికీ మనోధైర్యం చెప్పేసి మేము ఉన్నాము భారత జనతా పార్టీ, మీ తరఫున ఖచ్చితంగా పోరాడతామని ఆ సందర్భంగా కలెక్టరేట్ గారు కూడా దర్జా చేయడం జరిగింది. మొత్తము దాదాపుగా 900 పైన వీళ్ళు గత 30 సంవత్సరాల నుంచి నివాసం ఉంటూ గుడిసెలేసుకుని నివాసం ఉంటున్నారు. ఇక్కడ చాలా సందర్భాల్లో ఒక రేకులు వేసుకుందామంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఎంఆర్ఓ రెవెన్యూ అధికారులను పెట్టేసి పూల్ చేయడము, ఎప్పటికప్పుడు భయాందోళనతో వాతావరణంలో ఈ బస్తీవాసులు ఉన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 వరకు ఎవరైతే నివాసం ఉంటారో వాళ్ళకందరూ కూడా జీవో నంబరు 5859 ద్వారా మీకు అందరికీ పట్టాలు ఇస్తున్నామని చెప్పేసి గొప్ప గొప్ప మాటలు చెప్పారు. వీళ్ళకి ఎంతో ఆశ పెట్టారు. 3 పర్యాయములు మీరు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు కానీ 3 సార్లు అవకాశం ఇచ్చారు. అందరు అప్లై చేసుకున్నారు మరి, కానీ ఇంతవరకు 900 పైన చిలుక పట్టాలు ఉంటే 200 పట్టాలు ఇచ్చేసి ఎలక్షన్ వస్తున్న ఎలక్షన్ దృష్టి పెట్టుకొని అంటే ఓటు బ్యాంక్ కావాలి. వాళ్ళ ఇబ్బందులు చూడండి, ఇంత పూరి గుడిచారు, గుడిచి వేసుకుని దానిలో రేకుల పుట్ట వేసుకున్నా కూడా వేసుకునే పరిస్థితి లేదు. 200 పట్టాలు ఇచ్చేసి అది కూడా తన ఎవరైతే అనుచర బలగానికి ఇచ్చేసి మీతో అందరినీ కూడా గాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.